वेलकम टू देवास सेलिब्रेशन्स नेनु मीकु जुन्नु पल्लु लेकंटे जुन्ने एला तयारु चेसुकोवालो चेप्तानु दानिकि मनकि मूडु एग्स कावाली अलागे ओक हाफ कप बेल्लं कावालंडि ओकटि टू स्पून्स शुगर कावाली तर्वात कोंचेम मिरियाल पोडि कावाली वीडितो पाटु ओक नेनु 3x తీసుకుంటున్నాను కాబట్టి అర లీటర్కి కొంచెం తక్కువ పావు లీటర్కి కొంచెం ఎక్కువగా పాలు పోసుకొని మిక్సీ పడతానండి. ఫస్ట్ అయితే నేను ఎగ్స్ని బెల్లాన్ని పంచదారని మిక్సీ పడతాను. ఎగ్స్ కొట్టేసానండి మిక్సీ జార్లోకి. ఇప్పుడు నేను కొంచెం షుగర్ వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ వేస్తానండి షుగర్. షుగర్ వేసేసాను. నెక్స్ట్ ఇందులోకి బెల్లం వేస్తున్నానండి. హాఫ్ కప్పు చెప్పాను కదా, ఈ హాఫ్ కప్పు బెల్లాన్ని వేసేసాను. వేసేసి చక్కగా దీన్ని మిక్సీ పడతాను. ఫస్ట్ పావు లీటర్ కంటే కొంచెం ఎక్కువ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలండి. దీనికి తీసుకుంటున్నాను ఫ్యాట్ మిల్క్ పావు లీటర్కి హాఫ్ లీటర్, పావు లీటర్ కంటే ఎక్కువ హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా నేను ఇప్పుడు వడపోస్తున్నానండి. ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా, ఆ బెల్లంలో ఏమైనా చిన్న చిన్న ముక్కలు ఉన్నా ఇంకా ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. అందుకని చెప్పి నేను ఇలా మిక్స్ చేసి పంపేసుకున్నాను. కావాలి ఇంకా థిక్గా కావాలి అనుకునే వాళ్ళు ఇందులో ఇదిగోండి మిరియాల పొడి కూడా వేసేసాను నేను. బాగా మిక్స్ చేస్తాను దీన్ని. ఒకసారి మిక్స్ చేయాలి. ఇంకా బాగా థిక్గా కావాలి అని అనుకునే వాళ్ళు, మనకి బయట దొరుకుతుంది కదండి పాలపొడి, ఆ పాలపొడిని కూడా ఒక 2 స్పూన్స్ వేసుకొని కలుపుకోవచ్చు. కలుపుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద నేను కుక్కర్ పెట్టుకుంటానండి. కుక్కర్లో కొంచెం వాటర్ కోసం, చూసారా, మనం ఈ కుక్కర్ అయినా వాడుకోవచ్చు లేదంటే ఇడ్లీ కుక్కర్ అయినా వాడుకోవచ్చు అండి. అందులో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కొంచెం మసిలే వరకు దాని మీద మూత పెట్టించుకున్నాము. వాటర్ వేడైపోయిందండి. ఈ వాటర్లో నేను ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న జున్ను పాలు ఉండే, చూసారా, వాటిని పెట్టేశాను. దీని మీద చక్కగా మూత పెట్టేశానండి. మూత పెట్టేసి దీనికి గ్యాస్ కట్ తీసేసాను, చూసారు కదా, గ్యాస్ కట్ తీసేసాను. చక్కగా దీనికి విజిల్ కూడా తీసేసానండి. ఎయిర్ కండిషన్గా ఇట్లాగా పెట్టేశాను. కొంచెం టైట్గా ఉన్న వాటిలో అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. ఒక 15-20 మినిట్స్ ఇలాగే ఉంచి బాగా దాన్ని ఉడకనిస్తాను. మనకి ఇన్స్టెంట్గా జున్ను అనేది రెడీ అయిపోతుంది. 20 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూసేద్దాము ఉడికిందో ఎలా ఉందో చూద్దామండి. మొత్తం ఆవిరి ఆవిరిగా ఆవిరి పట్టేసింది. ఇక్కడైతే దీన్ని స్లోగా తీస్తాం అండి, మూతను తీస్తాము స్లోగా. ఇప్పుడు ఇందులో మనము ఫోక్ కానీ చాక్ కానీ ఇలా గుచ్చినప్పుడు మనకి చూడండి, ఇలా గుచ్చినప్పుడు దీనికి ఏమీ అంటుకోకుండా రావాలి. అలానే వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసుకొని దీన్ని మనం బయట తీద్దామండి. జున్నును బయట తీసేసానండి. తీసిన దాన్ని కొంచెం ఇలాగా చాక్తోటి చుట్టూ అనుకుంటే చక్కగా ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. అయితే దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా ఊడి కిందకు వస్తుంది. దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని తినేసేయడమే. ఫ్రిడ్జ్లో పెడదామండి. ఒకసారి చూసారు కదండి చక్కగా జున్ను రెడీ అయిపోయింది. దీన్ని ఇలా కట్ చేసుకొని ఇలా తినేద్దరు. కానీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.